వైఎస్ఆర్ గవర్నమెంట్లో మాకు ఇచ్చిన హామీలు ఏమీ నిలబెట్టుకోలేకపోయారు. మాకున్న మేము కార్పొరేషన్కి కూత పెట్టే దూరంలోనే ఉన్నాము, కానీ మాకు ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదు. డ్రైనేజీలు కానీ, కాలువలు కానీ, వాటర్ పైప్ లైన్ కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మాకు ఎటువంటి పనులు అవ్వలేదు. మేము టీడీపీ గవర్నమెంట్ వస్తేనే బాగుంటుందని కోరుకుంటున్నాం. చాలా చక్కగా చేస్తున్నాడు. ఆయన వచ్చిన కాడించే కొంచెం టీడీపీ బలం పెరిగింది. మాకు హోమ్ మినిస్టర్గా సుచిత్ర ఉంది, అంతకు ముందు హోమ్ మినిస్టర్గా సుచిత్ర ఉంది. మీ గోరంటకి ట్యాప్ తిప్పుకుంటే చాలు నీళ్ళు అని చెప్పి ట్యాంకీ కట్టింది. ఊరికి అక్కడ పోస్టులు పోసి చుట్టూ ట్యాంకీ కట్టింది. దానికి ఇంతవరకు ఏం లేదు ఆధారం. ఏం చేసింది ఐదేళ్ళు హోమ్ మినిస్టర్గా ఉండి? ఇదిగా గవర్నమెంట్ నచ్చలే. గవర్నమెంట్ కావాలని దానికి చేస్తాడు. గ్యారెంటీ బాగా మెజార్టీతో గెలుస్తాడు. బొర్లా రామాంజనేయులు గారు కూడా గెలుస్తారు. అది ఎంపీ గారు వస్తే ఇక్కడ వాటర్ ట్యాంకీ కావాలని కోరుకుంటున్నాం, రోడ్లు కావాలి అని కోరుకుంటున్నాం, అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. మొత్తం కరెంట్లు, లైట్లు, మొత్తం యువతలకి ఉద్యోగాలు కావాలని కోరుకుంటున్నాం. నా పేరు ఇమడాపతి రవీంద్రనాథ్. ఎందుకు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వైసీపీ గవర్నమెంట్ రావడం జరిగింది. ఆయన మామూలుగా చుక్కలు చూపిస్తా అని కామన్గా అంటుంటారు, చుక్కలే చూపించాడు. కానీ ఈసారి ఈ కూటమి ప్రభుత్వం రావటం జనానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి మరీ మరీ ప్రజలందరి నోట ఉన్నా వచ్చే సహజమైన మాట ఇది. డబ్బు కోసం దేనికోసం వచ్చిన వ్యక్తి కాదు, అచ్చంగా ప్రజాసేవకే వచ్చాననే భావన. ఆయన గురించి అక్కడ అమెరికా యూకేలో చాలా విన్నాం కూడా. అలాంటి ఆయనకి డబ్బు కోసం రావాల్సిన అవసరం లేదు, ప్రజలకి ఏదో సేవ చేయాలి అనే దృక్పథంతోనే వచ్చాడు ఆయన. ఆయన చాలా మంచి వ్యక్తి. అలాగే రామాంజనేయులు గారు చాలా మంచి వ్యక్తి. రామాంజనేయులు గారికి అర్జునుడిలాగా, శ్రీకృష్ణుడిలాగా మా తాడిశెట్టి మొరలన్న తోడు దొరకటం ఇంకా అది వారి అదృష్టమో మా అదృష్టమో తెలియదు. కానీ ఈ గవర్నమెంట్ మాత్రం తప్పక వస్తుందని చెప్పి గ్యారంటీగా 100 మంది ఈ జనాన్ని అడిగినా కూడా మీకు ఈ వాళ్ళ నోట కూడా వచ్చే మాట ఇది, వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. నా పేరు కూచిపూడి సత్యమాదిగా. మన శ్రీ మందకృష్ణమాది గారి నాయకత్వంలో 30 ఏళ్ళ నుంచి పనిచేస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ అసెంబ్లీ సమావేశాల్లో ఎన్డీఏ కూటమికి, బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమికి కృష్ణమాది గారి నాయకత్వంలో మాదిగృహదేశం పోరాట సమితి పనిచేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, కేంద్రంలో బీజేపీ ప్రధాని మోడీ గారు ప్రధానిగా చూడాలి. ఎందుకంటే దేశానికి బీజేపీ అవసరం, ఈ రాష్ట్రానికి చంద్రబాబు తెలుగుదేశం అవసరం. ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి పథకాలు అయితే పెట్టాడు, కానీ అవి ఏమిటికి పనికిరాని పథకాలు? జనానికి ఉపయోగకరమైన పథకాలు అంటే అవి శాశ్వతమైన పరిష్కార మార్గాలు కాదు. మనుషుల్ని సోమవారం చేస్తూ ఉన్నాడు ఆయన. పథకాలు కొన్ని పథకాలు ఉపయోగపడతాయి, కానీ అన్నీ కూడా ఉపయోగపడవు. మేమైతే కృష్ణమాది గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఈ దుష్ట పరిపాలన పోవాలని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాం. ఎందుకంటే మాది రిజర్వేషన్ పోరాట సమితి 30 ఏళ్ళ నుంచి మా హక్కుల కోసం మేము పోరాటం చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయనకు మద్దతు తెలిపాం, ఆయన సమర్థించాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మాకు వర్గీకరణ చేస్తామని చెప్పి ఈ రాష్ట్రంలో 14లో మాట ఇస్తే అప్పుడు నడిపించాం, గెలిపించాం. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కోటి మద్దతు తెలుపుతూ ఉన్నాం. మా గురించి పట్టించుకొని వర్గీకరణ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి మాదిగా మాది ఉప్పుకులాల ఓట్లన్నీ కూడా వేయాలని చెప్పి ఈ సందర్భం కోరుతూ ఉన్నాం. పెమ్మరసాని చంద్రశేఖర్ గారు ఈ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా వచ్చిన పెమ్మరసాని చంద్రశేఖర్ గారి గురించి చెప్పాలంటే, యువకుడు, విద్యావంతుడు, నిస్వార్థపరుడు. ఎందుకంటే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడు ఆయన. అమెరికా దేశంలో డాక్టర్గా పనిచేసుకున్నప్పుడు ఇంకా ఆయనకి డబ్బుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, ప్రజాసేవ చేద్దామని చెప్పి ముందుకొచ్చాడు. కాబట్టి పెమ్మరసాని చంద్రశేఖర్ గారు ఈ గుంటూరు పట్టణానికి అవసరం. అదేవిధంగా పార్లమెంటు కూడా అలాంటి యువకులు, విద్యావంతులు ఉంటే దేశానికి కూడా మేలు జరిగిందని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. దున్నా సాంబయ్య మాదిగ, ఎంఆర్పిఎస్ ఎంఎస్పి సీనియర్ నాయకుడు, పత్తిపాడు నియోజకవర్గం. ఈ రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా ఉందో ప్రజలందరూ గమనిస్తున్నారు.
45 సంవత్సరాలకు 18 ఏళ్ళు అమ్మఒడి ఏయో 10 ఏళ్ళు ఏదో వృత్తుల వారికి 10 ఏళ్ళు అంటూ చేశారే తప్ప సంక్షేమాన్ని వదిలేసి అభివృద్ధిని వదిలేసిన ఈ ముఖ్యమంత్రి, అలాగే దళితులకు వచ్చేలేకే ఒక మాస్ అడిగినందుకే ఒక డాక్టర్ గారిని ఏ విధంగా హింసించి సావు కొట్టారో, అలాగే ఒక యువకుడిని, ఒక దళిత యువకుడిని హత్య చేసి డోరు డెలివరీ చేసిన అతనికి ఎమ్మెల్సీ ఇచ్చిన దుర్మార్గమైన పరిపాలనా విధానంలో ఉన్నారు. దళితులకు వరగబెట్టింది ఏం లేదు. 27 మా పథకాలను ఎత్తేయటం జరిగింది. ఎస్సీ కార్పొరేషను ఉద్యోగస్తులు ఎందుకు జీతాలు తీసుకుంటున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. ఎవరు కూడా అభివృద్ధి లేదు ఈ ప్రాంతం వల్ల. ఈరోజు మంచినీటి ఎద్దడి విపరీతంగా ఉంది. చెరువులకి ఈ చివరి చెరువులకి నీరు కూడా అందని పరిస్థితిలో ఉంది. సాగర్ కానీ కేసీఆర్కి తాకట్టు పెట్టి దాని మీద అజార్మెంట్ లేకుండా కూడా జరిగింది. 27 స్కీములు ఎత్తేస్తే ఈరోజు కొంతమంది అనేక మంది ఈ విధంగా మాట్లాడుతున్నారు. కానీ కృష్ణమాది గారి నాయకత్వంలో మోడీ గారు అధికారంలో ఉంటే మా ఎస్సీ వర్గీకరణ జరిగిందన్న క్రమంలో మేము ఎన్డీఏ కూటమికి, తెలుగుదేశానికి, జనసేనకి మద్దతు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ పత్తిపాడు నియోజకవర్గంలోకి వచ్చేలకే రామాంజనేయం గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటాం. అలాగే పెమసాని చంద్రశేఖర్ గారు మన విద్యావంతుడు, ఈ జిల్లావాసి, చిన్న వయసులోనే కష్టపడి చదువుకొని ఈరోజు డాక్టర్గా ఉన్నత స్థాయిలో ఉండి కూడా నేను పుట్టి పెరిగిన ఆ జిల్లాకి ఏదో సేవ చేయాలి, ప్రజలకు సేవ చేయాలి, ఎంత సంపాదించినా కానీ పేద ప్రజలకు ఏదో చేయాలన్న ఆయన ఒక క్రమశిక్షణతో ఈరోజు రాజకీయాలకు రావడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరూ పెంసాని చంద్రశేఖర్ గారిని కూడా గెలిపించారని కోరుకుంటూ ఈరోజు ఎంఆర్పిఎస్ ఎన్డీఏ కూటమికి పూర్తి మద్దతు తెలియజేస్తున్నాము. అలాగే ఈ 10 రోజులు కూడా నిరంతరము గ్రామంలో తిరిగి ఆ కూటమికి విజయానికి మేమంతు బాధ్యతగా ఎంఆర్పిఎస్ చేస్తామని తెలియజేస్తూ చెలదీసుకుంటున్నాను.